ఆంధ్రప్రదేశ్లో జనసేన ఒక ప్రధాన ప్రతిపక్ష హోదాను పోషిస్తుందా అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కాస్తంత బలహీనంగా కనిపిస్తుందో ప్రజలకు అప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షాల్లో ఎవరు బలంగా ఉన్నారు అంటే జనసేన కనిపిస్తుంది అది కూడా కొద్ది రోజుల క్రితం నుంచి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ యాక్షన్లోకి దిగడం ఒక కౌలు రైతు భరోసా యాత్ర కానివ్వండి లేదంటే జనవాణి కానివ్వండి లేదంటే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ రోడ్ల మీద ఉన్న గుంతలకు సంబంధించి చేసిన యాజిటేషన్స్ కానివ్వండి డిజిటల్ క్యాంపెయిన్ కానివ్వండి ఒక రకంగా సక్సెస్ రేటింగ్నే తెచ్చిపెట్టాయి జనసేనకి. సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జన సైనికుల్లో ఉత్సాహం అనేది పెరుగుతుంది, జోష్ పెరుగుతుంది. వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలని లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ నిరసన సెగ అనేది శృతి మించితే గనక ఖచ్చితంగా అది వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా ఇదే జరిగింది. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని అడ్డుకోవడం అక్కడ, అంటే ఆయన జక్కంపూడి రాజా ఏమీ చిన్న వ్యక్తి కాదు, ఆయనకు కూడా మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. జక్కంపూడి రామోహన్రావు గారు అప్పుడు ఎక్సైజ్ మంత్రిగా పనిచేయడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం, తర్వాత జక్కంపూడి విజయలక్ష్మి గారు కానివ్వండి, ఇలా వరుసగా. అయితే జక్కంపూడి రాజా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ స్థానికంగా ఏమన్నా సమస్యలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఆయనతో చెప్పచ్చు, మాట్లాడచ్చు. కాకపోతే ఆయన కాన్వాయ్ని అడ్డుకొని దురుసుగా మాట్లాడడం, ఏకవచనం సంబోధించడం, తాజాగా జరిగిన పరిస్థితి అది. అంటే వీర మహిళలు, జనసేన వీర మహిళలు అన్నంత మాత్రాన వాళ్ళ వీరత్వం సమస్యలను ప్రస్తావించే విధంగా ఉండాలి, కానీ ఎదుటి మనిషిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా అయితే ఉండకూడదు. అది ఆఫ్ ద రికార్డు ఏ మైకుల ముందో ముఖాముఖి కాకుండా ఎక్కడో మాట్లాడడం అది వేరే విషయం, తోడ్ల కొట్టడం ఇవన్నీ బహిరంగ సభల్లో అవి కామన్గా అన్ని పార్టీలు చేస్తూ ఉంటాయి. కానీ ఒక ఎమ్మెల్యే ఎదురుగా కనిపించినప్పుడు, ఒక ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్నప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు వాడు వీడు ఏరా పోరా అంటే ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. అలా అన్నా సరే తలదించుకుని అయితే వెళ్ళిపోలేరు కదా. సామాన్య ప్రజలు అంటే అది వేరే విషయం. జనసేన కండువా కప్పుకొని మేము వీర మహిళలు అంటూ చెప్తే అంటా ఉంటారు కదా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడు వాళ్ళకే ప్రశ్న వస్తుంది మీ నాయకుడు మీకు ఇదే నేర్పాడా? ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తిని ఇలాగే వాడు వీడు ఏరా పోరా అని చెప్పి సంబోధించమన్నాడా అని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి కాదు ఆ చెడ్డ పేరు, ఆ పార్టీ నాయకుడికి, ఆ పవన్ కళ్యాణ్ గారికి ఆ చెడ్డ పేరు వస్తుంది. రేపు పొద్దున్న వీళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తే వాళ్ళ నాయకుడి ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు లేదంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో వీళ్ళ ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వీళ్ళు కూడా అలాగే మాట్లాడితే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇటువంటివే ఇప్పుడు కాస్తంత కంట్రోల్లో ఉంటే బెటర్ అని కొంతమంది చెప్తున్నమాట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది. ఓకే, వాళ్ళు నిరసన తెలియజేసే హక్కు ఉంది, ఒక ఎమ్మెల్యేని ఆపే హక్కు ఉంది, మాట్లాడచ్చు, సమస్యలు చెప్పచ్చు. ఆయన కూడా పద్ధతిగా ఆగారు, మాట్లాడే ప్రయత్నం చేశారట. కాకపోతే ఈ లోపల అక్కడ ఒకళ్ళిద్దరు, అందరూ కాదు, ఒకళ్ళిద్దరు ఔత్సాహికులు ఉంటారు కదా, వాళ్ళు చేసిన ఈ చిన్న పని వల్ల ఈ మొత్తం ఇప్పుడు పార్టీకే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం అన్నమాట. ఇప్పటికే వాళ్ళ నాయకుడు ఎదగాలని కోరుకుంటున్నారు, ఎదుగుతున్నారు కూడా. ఆయన మొన్నటి వరకు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అనేవారు, ఇప్పుడు ఫుల్ టైం ఆయన రోల్ ప్లే చేస్తున్నారు. అటువంటి టైంలో ఆయనకి ఇంకా కాస్తంత మైలేజ్ పెరిగేలాగా వీళ్ళ ప్రవర్తన ఉండాలి కానీ వాళ్ళకి ఆయనకు ఉన్న మైలేజ్ని ఇప్పుడు ఆయన కష్టపడి ఇన్ని రోజులు తెచ్చుకున్నప్పుడు ఏదో హెల్త్ బాగాలేదని కొంచెం రెస్ట్ తీసుకున్నారు. ఇటువంటి టైంలో ఇప్పుడు దాకా వచ్చిన దాన్ని అంతా మళ్ళీ వీళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తే రేపు పొద్దున్న ఆ పార్టీకి ఇబ్బంది, ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది విశ్లేషకుల అభిప్రాయం.